నల్గొండ జిల్లాలోని ఆలేరు పట్టణం వద్ద సహకార కేంద్ర బ్యాంక్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం ద్వారా మంజూరైనటువంటి లక్ష రూపాయల పంట రుణమాఫీ లబ్ధిదారుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆలేరు ఎమ్మెల్యే గొంగడి సునీత, ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ గొంగడి మహేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ రైతులకు ఇచ్చినటువంటి హామీ ప్రకారం లక్ష రూపాయల రుణమాఫీ అందజేశామని ఎమ్మెల్యే గొంగడి సునీత తెలియజేశారు. అలాగే నియోజకవర్గంలో 454 మంది రైతులకు సహకార కేంద్ర బ్యాంకు ద్వారా 15,11 లక్షల రూపాయల రుణమాఫీ చేశామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ దఫా సంపూర్ణంగా రైతులకు ఇచ్చిన మాట ప్రకారం 1 లక్ష రూపాయలు వారికి ఇంకా శక్తిని పెంచాలని, మా రైతులకు ఇదే విధంగా అండగా ఉండాలని చెప్పి రైతులందరూ నిండు మనసుతో ఆశీర్వదిస్తా ఉన్నారు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కిసాన్. ఈరోజు శుభదినం. కేసీఆర్ గారి ప్రభుత్వం 1 లక్ష రూపాయల రుణమాఫీ చేసినటువంటి సందర్భంగా 1 లక్ష రుణమాఫీ ఆలేరు నియోజకవర్గం లబ్ధిదారులు సమావేశం, ఆత్మీయ సమ్మేళనం, లబ్ధిదారుల ఆత్మీయ సమావేశం ఆలేరుతోనే మొదలైంది. ఇంతవరకు ఎక్కడ పెట్టినట్టు లేదు. కాబట్టి మా ఆలేరు రైతాంగం అంతా కూడా చాలామంది మాట్లాడినారు, అందరు కూడా చెప్తున్నారు కేసీఆర్ సారు మాకు రైతు పక్షపాతి, తాను స్వయంగా రైతు, మాకు రైతుల కోసం వారు వచ్చిన తర్వాత బ్యాంకులు ఉన్నాయి. మా నల్గొండ జిల్లా బ్యాంకు నుంచే, సహకార బ్యాంకు నుంచే 15,11 లక్షల రూపాయలు మంజూరైతే మిగతా బ్యాంకులది ఎంత ఉందో మీరు ఆలోచన చేయండి. ఇంకా చాలా బ్యాంకులు ఉన్నాయి. మరి అంత గొప్పగా నిజంగా కూడా ఈరోజు కేసీఆర్ సారు గతంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రైతులే గెలిపించుకుంటారు, ఎవరు అడ్డం పడ్డా ఈ రైతాంగమే గెలిపించుకుంటారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ జై తెలంగాణ.